భూమి మీద నలభై దేశాల్లో సంఘమే లేనప్పుడు భూమి మీద నలభై దేశాల్లో వందల కిలోమీటర్లు ప్రయాణించిన వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఒక్క సంఘమే కనపడినప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చేస్తాడు ప్రియలారా యేసు ప్రభు వారు వచ్చేస్తున్నాడు సిద్ధపడండి సిద్దపడని క్రైస్తవులని మోసం చేస్తున్నాడు తప్ప సువార్త లేని ప్రాంతాలను సకల జనములకు సాక్షార్థంగా ఈ సువార్తను ప్రకటింపజేయాలి మనం మిషనరీలు పంపించాలి మనం సువార్థికుల్ని పంపించాలి మనం సేవకుల్ని పంపించాలి మనం నాయకులను పంపించాలి ముస్లిం దేశాల్లో గత పదమూడు వందల సంవత్సరాలుగా పద్నాలుగు వందల సంవత్సరాలుగా సువార్త లేదు వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఒక్క సంఘం కూడా లేదు కాబట్టి మన సంఘాలను తర్ఫీదు చేయాలి ఇస్లాం ఏం నమ్ముతారో ఇస్లాం ఏంటో ఇస్లాం ప్రజల్ని ఎలా ప్రేమించాలో ఇస్లాం ప్రజలకు వాక్యం ఎలా చెప్పాలో ఇస్లాం ప్రజల్ని ఎలా దగ్గర చేసుకోవాలో ఇస్లాం ప్రజల్ని ఎలా ప్రేమించాలో ఇస్లాం ప్రజల మనసుల్లో మనం ఎలా స్థానం సంపాదించాలో ఇస్లాం ప్రజల యొక్క బలహీనత ఏంటో ఇస్లాం ప్రజల యొక్క బలమేంటో ఇస్లాం సిద్ధాంతం ఏంటో వారి యొక్క ఆలోచన విధానం ఏంటో వాళ్ళ మనసులో బాధ ఏంటో వాళ్ళ మనసులో వేదన ఏంటో అర్థం చేసుకుని వాళ్ళని రీచ్ అవ్వాల్సింది పోయి ఇదిగో క్రైస్తవ సంఘమంతా ఇదిగో ఏసు ప్రభు వచ్చేస్తున్నాడు యుద్ధం వచ్చేస్తుంది అదిగో ఎరుసుం యుద్ధం జరిగింది అదిగో ఎరుసు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎరుసు ఏర్పడితే ఏసుప్రభు వచ్చేస్తాడా ఎరుసలేం మీద యుద్ధం జరిగితే ఏసు ప్రభు వచ్చేస్తాడా పాలస్తీనా ఇస్రాయల్ యుద్ధం జరిగితే ఏసు ప్రభు వచ్చేస్తాడా ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగితే ఏసు ప్రభుత్వ చేస్తాడా రెండవ ప్రపంచ యుద్ధం జరిగితే ఏసు ప్రభుత్వ చేస్తాడా మూడవ ప్రపంచం జరిగితే యుద్ధం జరిగితే యేసు ప్రభుత్వ చేస్తాడా యుద్ధాలు యుద్ధ సమాచారాలు విందురు గాని అంతము వెంటనే రాదు అన్నాడు పీలర్ అంతము రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జన్ములకు సాక్షార్థంగా భూలోకమందంతటా ప్రకటించబడాలి అటు తర్వాతే అంతమొస్తుంది